हाय अंडी, वेलकम टू माय चैनल स्मार्ट तेलुगु पिल्ला। नेनु मी प्रियांका। ఈ రోజు వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ని మీకు షేర్ చేయబోతున్నాను। మండే రోజు వ్లాగ్ని అంటే నిన్న మండే రోజు నా బర్త్డే అన్నమాట। సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం చూపెట్టబోతున్నాను। సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। సో మేము సండే ములకలకు వెళ్ళామన్నమాట, మా అత్తమ్మ అప్పలు చేస్తా అంటే వెళ్ళాము। ఇంకా ఒకటే రోజు చక్కినాలు గారెలు కారపూసలు మూడు చేసేసరికి ఫుల్ కలిసిపోయినాం మేము। యాక్చువల్గా మధు నైటే అంటే మన సండే రోజు 12కే కట్ చేద్దామని కేక్ తీసుకొచ్చినాడు, కానీ మేము ఫుల్ కలిసిపోయినాం, అసలు ఎవరు లేవలేదు 12కి। అందుకని చెప్పేసి మళ్ళీ మండే రోజు ఎర్లీ మార్నింగ్ 6:30-7 అట్లా కేక్ కట్ చేసామన్నమాట। ఇది ఆల్రెడీ నైట్ తీసుకొచ్చిన కేకే, ఇంకా మార్నింగ్ కట్ చేసాం, ఫుల్ అలసిపోయినాం అనమాట। ఇంకా మూడు ఒకటేసారి వేస్తే ఎట్లుంటుంది తెలుసు కదా, అప్పాలు ఫుల్ వర్క్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అది 6:30 అవుతుంది, అప్పుడు 7 ఏమో అవుతుంది, 6:45 ఏమో। మా బుజ్జి తల్లి గారితో ఫస్ట్ బర్త్డే నాది, మా బుజ్జి తల్లి తను మా బావ వాళ్ళ పాప, తను మా వాళ్ళిద్దరూ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మిన్ను ఇంకా చిక్కు, ఇంకా కేక్ కట్ చేస్తున్నాం అనమాట। మా బుజ్జి తల్లి తనే కట్ చేస్తుందట, చూడండి ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఇంత ఫుల్ యాక్టివ్గా ఉంది। చాలామంది పిల్లలు భయపడతారు కదా మంటకి, చూడండి తను కొంచెం కూడా భయపడలే, ఇంత ఫుల్గా ఎంజాయ్ చేసిందో పాపనైతే। ఇంకా చూడండి వాళ్ళ బావ చప్పట్లు కొడుతుంది ఎట్లా చేస్తుందో, తను యాక్చువల్గా హ్యాపీ బర్త్డే కొడుతుంది, ఇంకా కొడుతుంది చూడండి మా బుజ్జి తల్లి కూడా। నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా బుజ్జి తల్లితో నేను చేసుకునే ఫస్ట్ బర్త్డే ఇది। మేమిద్దరం కలిసి కేక్ కట్ చేస్తున్నాం చూడండి, ఇంకొక 1 మంత్ అయితే తన బర్త్డే వస్తుంది, ఇంకా ఫస్టే నాతో పాటు కేక్ కట్ చేస్తుంది చూడండి మా బంగారు తల్లి। ఇవాళ వీడియో వచ్చేసి మా మధు తీశాడు, కొంచెం ఏదో అలా తీశాడు పాపం, ఇంకా తీయాలి అన్నట్టుగా తీసినాడు, ఇంకా నా కోసం నేను యూట్యూబ్లో పెట్టుకోవాలి ఏదో బాగా తీసిండు తను, తనకి వీడియోస్ తీయడం అంత ఇష్టం ఉండదు। ఇంకా మా మిన్ను తను తనకి నేను కేక్ తినిపిస్తున్నా, ఇంకా తర్వాత మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు నన్ను। బుజ్జి తల్లి చూడండి ఎట్లా వస్తుందో, అందరినీ భలే యాక్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తారు అందరినీ, ఒక్కొక్కరి ఫేస్లో అయితే ఘోరంగా కలిసిపోయినాం మేము। మా అత్తమ్మ ఫేస్ చూడండి ఎంత ఘోరంగా కలిసిపోయిందో, పని బాగా అయిందన్నట్టు, ఇంకా అప్పాలు చేస్తే ఎట్లుండో తెలుసు కదా। ఇంకా మా ఆడపడుచు అన్నయ్య ఇంకా వీళ్ళు కూడా ఉన్నారనమాట నైట్, యాక్చువల్గా నైట్ అన్నయ్య వెళ్ళేవాడే కానీ నేను నైట్ సెలబ్రేషన్ చేస్తామని ఉన్నాడు, కానీ ఇంకా మేము ఎవరం లేవలే అనమాట పడుకొని, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ చేసేసి అందరం ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాం। మళ్ళీ మండే అందరికీ ఆఫీస్ ఉంటాయి కదా, సో అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయామన్నమాట। ఇంకా బుజ్జి తల్లి చూడండి వాళ్ళ డ్యాన్ ఎట్లా వస్తుందో, ఆమె కేక్ కావాలట, కానీ చిన్న పాప కదా కేక్ తింటే వామిటింగ్ చేసుకుంటుందని అసలు ఎవ్వరం కేక్ ఇవ్వట్లేదు, కానీ తను మొత్తం కేక్ని చూడడం పాపం చూడండి। ఇంకా ఫైనల్గా మనం కట్ చేసిన దాంతో ఇంకా మా మదర్ వచ్చిండు చూడండి, గ్రేట్ హస్బెండ్ ఫైనల్గా నాతోనైతే కేక్ కట్ చేపించిండు పాపం, ఎంతో ప్రేమగా కేక్ తీసుకొచ్చిండు, కానీ ఇంకా మేము లేవలేదు ఫుల్ అలసిపోవడం వల్ల, ఇంకా మార్నింగ్ కట్ చేసినాం ఎట్లావు ఏదో ఒకలాగా సింపుల్గా మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయినాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో। ఇంకా మార్నింగ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినాయి కదా, ఈవినింగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో అనమాట సెలబ్రేషన్స్. సో ఈ సెలబ్రేషన్స్ అయినాక మేము ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాము, మళ్ళీ ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ చేసాము। ఇవి పిక్స్ మా అత్తమ్మ మా మామయ్య ఇంకా అందరూ పిక్స్ తీసుకున్నాను నేను కొన్ని, అవన్నీ పెడుతున్నా చూడండి, తను మా అక్క మా బావ మా అన్నయ్యను మా ఆడపడుచు ఇంకా మేమిద్దరం మా మధు ఇంకా నేను మా బుజ్జి తల్లి గారు, మొహాలు అందరు కూడా నిద్ర మొహాలు ఉంటాయి అందరు, 6:30కే ఇది నాకు తెలిసి 6:30-7 అవుతుంది, అంత మార్నింగే సెలబ్రేట్ చేసుకున్నాం। ఇంకా అక్కడ నుండి వచ్చేసినాక ఇంకా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాము, మళ్ళీ ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము। సో ఇవాళ వచ్చేసి చికెన్ బిర్యానీ వేయాలట మా వాళ్ళకి, అందుకని చెప్పేసి నేను మా అక్క ఇద్దరం కలిసి చికెన్ బిర్యానీ వేసాము। సో మా అన్నయ్య తీసుకొచ్చినాడు బిర్యానీ కోసం, ఇట్లా ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేస్తారు కదా, సో అలా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని
ఇప్పుడు కొంచెం డబల్ మసాలా చికెన్ బిర్యానీ, కొంచెం కారం మసాలా అన్నీ ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కొంచెం చలికాలం కదా, కొంచెం ఘాటుగా తినాలనేసి కొంచెం ఎక్కువ కారం వేసి భలే వేసాం. మస్తు టేస్ట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ కారం, తర్వాత ధనియాల పొడి. మ్యారినేషన్ చేస్తున్నాం అన్నమాట ఫస్ట్ ఒక 1 అవర్ ముందు. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. మా అక్క నేను ఇద్దరం కలిసి వేస్తున్నాం. మా అక్క ఎక్కువ వేసింది, నేను ఎక్కువ వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా నేను ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు, ఇంకా నేనే వీడియో తీసుకున్నాను అనమాట. ఒకరు వేస్తే ఒకరు వీడియో తీయడం అన్నట్టు. ఇంకా తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మంచిగా మ్యారినేషన్ అవుతుంది ఎక్కువ. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది పెరుగు. తర్వాత కొత్తిమీర, ఇంకా పుదీనా. ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మనం బిర్యానీలో. బిర్యానీలో ఇవి వీటితోటి సూపర్ ఫ్లేవర్ వస్తుంది. గుప్పడి వేసుకోవాలి పుదీనా మాత్రం. పుదీనా మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు బిర్యానీకి. చాలా రోజులు అవుతుంది మా ఇంట్లో బిర్యానీ చేయక, అందుకని చెప్పేసి ఇంకా నా బర్త్డే స్పెషల్గా చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ని డైరెక్ట్ మాత్రం చేయదు, ఎందుకంటే కొంచెం మ్యారినేషన్ చేస్తేనే మంచిగా ఉప్పు కారం అవన్నీ దానికి మంచి పడతాయి అనమాట. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు మొత్తం, ఇంకా ఉప్పు మొత్తం దీంట్లోనే వేసేస్తున్నాం. ఇంకా కర్రీలో ఎక్కడ వేయని అవసరం లేదు. ఇప్పుడు వీటిని కారం, ఉప్పు, ధనియాల పొడి, పొడులన్నీ, మసాలన్నీ మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మంచిగా ఇట్లా మసాజ్ లేచినా చేయాలన్నమాట. మసాలా దాంట్లోకి పోవాలి, మంచిగా ప్రెస్ చేసుకుంటూ ముక్కల్ని ఆ మసాలా మంచిగా లోపలికి పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. దీన్ని మినిమం ఒక 1 to 1.5 hours, అయితే మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టినా పర్లేదు. సేమ్ అయితే టైంలో మన బాస్మతి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. బియ్యం, ఇది చికెన్ మ్యారినేషన్, బాస్మతి రైస్ నానబెట్టుకోవడం ఒకటేసారి చేసుకోవాలన్నమాట. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కోసుకొని పొడుగ్గా కోసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ బయట దొరుకుతున్నాయి, కానీ ఇప్పుడు మన ఇంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, మన యూజ్ చేసే ఆయిల్ కాబట్టి మన ఇంట్లోనే వేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మనం కర్రీ వేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎగ్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇదే టైంలో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా వేగాలి ఆయిల్లో. తర్వాత కొంచెం పుదీనా, మనం ఆల్రెడీ కర్రీ మ్యారినేషన్లో వేసాము, ఆ మళ్ళీ కొంచెం వేసుకోవాలి పుదీనా. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మంచిగా వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదా, ఆ చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పెట్టేస్తారు బిర్యానీ. ఇప్పుడు ఈ పచ్చి చికెన్నే పెట్టేసి పైన లేయర్ రైస్ వేస్తారు. కానీ మాకు అట్లా టేస్ట్ అస్సలు నచ్చదు. నాకు ఎందుకు పచ్చి పచ్చి ఉన్నది అనిపిస్తుంది. ఇట్లా సగం 80% కుక్ అయినా కనుకనే బిర్యానీ మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు మేమైతే ఎప్పుడు ఇట్లనే వేసుకుంటాం, కానీ చాలామంది పచ్చి కర్రీనే వేస్తారు. ఏమో నాకు అంత నచ్చదు. ఇంకెవరి ఇష్టం వాళ్ళు. ఇట్లా చేస్తేనే మంచి ముక్క మంచి ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైనా నాన్ వెజ్ కుక్ అయితేనే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా మనకి ఎఫెక్ట్ ఉండదు కదా. సో అందుకని చెప్పేసి కుక్ చేసుకుంటేనే బెటర్ నాకు తెలిసి అయితే. ఇంకా కొంతమంది పచ్చిదే వేసేస్తారు. నేనైతే పక్కా కర్రీ వేస్తే, ఇప్పుడు రెస్టారెంట్లో ఎట్లా వేస్తారు పచ్చి, ఇప్పుడు మ్యారినేషన్ చేసిన దాన్నే వేసేస్తారు కదా, వేసేసి రైస్ వేసేస్తారు. కానీ అట్లా నాకైతే నచ్చదు. తర్వాత చూడండి చికెన్ మంచి ఉడుకుతూ ఉంది. మనం దీంట్లో ఏది వేయని అవసరం లేదు. ఓన్లీ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి వేసేసాం కదా, ఆయిల్లో జస్ట్ పోయించి చిన్న పెట్టుకొని ఉడికించుకోవడమే అంతే. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మేము చికెన్ బిర్యానీ తినేటప్పుడు దీంట్లో ఉన్న సూప్తోటే తింటారనమాట మా వాళ్ళు. ఇంకా మళ్ళీ సపరేట్గా మేము సూప్ అదేం చెయ్యము. అందుకని చెప్పేసి కొంచెం సూప్ ఎక్కువనే దీంట్లో పెట్టేసుకుంటే, కొంచెం సూప్ బిర్యానీలో వేసుకుంటే మళ్ళీ కొంచెం సూప్ మనం బిర్యానీ అయినాక కలుపుకోవడానికి మస్తు టేస్ట్ ఉంటుంది. దీంతో తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట బిర్యానీ. తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకొని ఒక 5 to 10 minutes మంచి ఉడికించుకోవాలన్నమాట చికెన్ని.
చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చికెన్. ఇట్లుంటేనే మంచి తినడానికి, మనం రైస్లో వేసుకోవడానికి సరిపోతుంది. తర్వాత చికెన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు బౌల్లో వాటర్ వేసుకొని, ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి, బాస్మతి రైస్. ఇప్పుడు ఆ రైస్లోనే వాటర్లోనే హోల్ గరం మసాలా మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి మన రైస్ తగ్గట్టు. తర్వాత ఇంట్లో పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొంచెం నెయ్యి, ఉప్పు సరిపడినంత దీంట్లో వేసుకోవాలి. ఇది ఉప్పు ఎలా ఉండాలంటే మాక చెప్తుంది, సముద్రపు నీళ్ళు ఎలా టేస్ట్ ఉంటాయో ఆ టేస్ట్ ఉండాలట. అలా ఉంటేనే మనము అన్నం బిర్యానీ అంతా కలిపినప్పుడు సేమ్ టేస్ట్ వస్తుందట. ఇది చేసేది మాక, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా మాక చెప్తుంది అన్నమాట. సముద్రం నీళ్ళు ఎలా టేస్ట్ ఉంటాయో మన ఈ బిర్యానీ వాటర్ కూడా ఆ టేస్ట్ ఉండాలట. సో మీకు ఎవరికైనా టేస్ట్ తెలియని వాళ్ళకి ఇది మంచి ఇండికేషన్ అన్నమాట. సీ వాటర్ ఎట్లుంటాయో ఆ వాటర్ టేస్ట్ ఉంటే మన ఉప్పు అనే బిర్యానీ అనేది కరెక్ట్ సరిపోతుంది అన్నమాట ఉప్పు మనకి. సో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చూడండి, ఇలా మంచిగా మసలాలి, నీరు తెరల కాగాలి అంటారు కదా, అలా మంచిగా మసలాలి అన్నమాట. నీళ్ళు ఇలా మసులుతుంటే మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని దీంట్లో వేసేసుకోవాలి. బియ్యంని మాత్రం పక్క నానబెట్టుకోవాలి, అప్పుడే బియ్యం బిర్యానీ పుల్లలు పుల్లలు మంచిగా వస్తుంది అన్నమాట. నానబెట్టుకోక మాత్రం అస్సలు బాగుండదు బిర్యానీ. నీళ్ళు మంచిగా మసిలినాకనే బాస్మతి రైస్ వేయాలి దీంట్లో. చూడండి, మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలా అవన్నీ వేసాం కదా, వాటర్ కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయిపోయిందో. తర్వాత ఇప్పుడు ఈ రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి మంచిగా కలపాలన్నమాట. కలిపి ఒక 70% ఉడికించుకోవాలి రైస్ని. మనం అన్నం మెతుకు ముట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి మెతుకు. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఈ రైస్ని ఒక జెల్లోల్లో వేసుకుంటున్నాం మేము, నీరు మొత్తం పోయే వరకు. చూడండి, మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా మనం మెతుకు ముట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి, కానీ కొంచెం పలుకు పలికే ఉండాలన్నమాట అన్నం. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇది మెయిన్ ప్రాసెస్. ఈ బియ్యం కరెక్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీయాలి, తీస్తేనే మనం బిర్యానీ మనం సూప్ అవంతా పోసినప్పుడు ఇంకా మొత్తం ఉడికిపోతుంది. కొంచెం మెత్తైనా కూడా మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది అన్నమాట బిర్యానీ. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ స్టేజ్లో తీసుకోండి మీరు రైస్. ఇప్పుడు దీన్ని జిల్లర్లో వేసుకొని నీరు మొత్తం పోయేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా రైస్ మాత్రం మెయిన్. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇట్లా ముట్టుకుంటే మధ్యలోకి విరిగిపోవాలి మెతుకు అనేది. సో ఆ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకోండి. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం, చికెన్ కర్రీ రెడీగా ఉంది. తర్వాత పుదీనా, కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంది మాక వేస్తుంది. తర్వాత ఆబ్రౌనీ అనేసి కూడా రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఒక బిర్యానీ బౌల్స్ తీసుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్లో అయితే హండీలాగా తీసుకునే వాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఈ మోడల్లో వచ్చినాయి ఇట్లా వెడల్పు గంజులు. ఇప్పుడు కొత్తగా దీంట్లో వేస్తున్నారు కదా, సో మమ్మీ అందుకే అని చెప్పేసి ఇది తీసుకుందనమాట. 4 కిలోల గంజు ఇది పెద్దది, ఈ బిర్యానీ గంజు. ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి వెడల్పుగా. ఇప్పుడు దీంట్లో లేయర్ లేయర్స్గా పెట్టుకోవడమే అంతే. ఫస్ట్ చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా బోన్ పీసెస్ ఉంటాయి కదా, అవి కింద పెట్టుకోవాలన్నమాట. లెగ్ పీసెస్ అస్సలు కింద పెట్టుకోవద్దు, మళ్ళీ కింద మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నట్టు. ఈ బోన్ పీసెస్ పెట్టుకుంటే కరెక్ట్ మంచిగా ఉడికిపోతాయి అవి సూపర్గా. తర్వాత మనం ఒక లేయర్ కర్రీ వేసుకున్నాం కదా, ఇంకొక లేయర్ మొత్తం రైస్ వేసుకోవడం. ఇప్పుడు మనం ఈ వెడల్పు గంజులు ఏంటంటే మంచి మనం కలుపుకోవడానికైనా వేసుకోవడానికైనా సూపర్ ఉంటుంది. అంటే ఎప్పుడు మోడల్ అప్పుడే అనమాట, అప్పుడు బాగుండే అవి రౌండ్ మోడల్, హండీ మోడల్. తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ, బ్రౌన్ ఆనియన్స్ అన్ని ఇద్దరం కలిసి వేస్తున్నాం. నేను ఫోన్ పట్టుకొని చేస్తున్నా, మా అక్క వేసేస్తుంది. మా అక్క కర్రీ ఉన్న రైస్ వేస్తుంటే నేను కొత్తిమీర, ఇప్పుడు జీడిపప్పు, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దీని మీద ఒక ఇట్లా చికెన్ సూప్ వేసుకోవాలన్నమాట. సూప్ వేసుకుంటే మంచి దాంట్లో పడుతుంది మనకు మసాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా మళ్ళీ ఒక లేయర్ రైస్. రైస్ను మంచి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం గంజుకి, మంచిగా చుట్టూతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకటే దగ్గర ముద్దలాగా వేసుకోవద్దు. రైస్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కర్రీ పెట్టుకోవాలి లేయర్స్ లాగా. ఇంకా మనం ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. మనకి ఉన్న రైస్ చికెన్ క్వాంటిటీని బట్టి మనకు ఫుల్ లేయర్స్ వస్తాయి. మేము కరెక్ట్ 1 కేజీ రైస్, 1 కేజీ చికెన్ తీసుకున్నాం, అంతే ఎక్కువ కాదు. ఇప్పుడు పీసెస్ పెడుతున్నాం చూడండి,
లెగ్ పీసెస్ ఎప్పుడైనా కూడా మధ్యలో లేయర్లో కానీ లాస్ట్ లేయర్లో కానీ పెట్టుకోవాలి. కింద పెడితే మాత్రం మొత్తం మెత్త మెత్తగా అయిపోయి పాడైపోతాయి అన్నమాట మనం ఇట్లా కింద నుండి కలుపుతూ ఉంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం మళ్ళీ సూప్ వేసుకోవాలి. మీకు ఎంత మసాలా ఎక్కువ కావాలనుకుంటే అంత సూప్ వేసుకోండి. నేను మేము కొంచెం బిర్యానీలో ఎక్కువ సూప్ పోయట్లే అనమాట, ఎందుకంటే మేము సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చేశాను నేను. ఆ రెసిపీ రేపు పెడతాను మీకు. ఆ ఫ్రై పెట్టుకొని తిన్నారు మా వాళ్ళు, అందుకని చెప్పేసి కొంచెం తక్కువ మసాలా వేసాము మేము బిర్యానీలో. ఇప్పుడు చూడండి మొత్తం సూప్ వేస్తుంది మా అక్క మంచిగా. మళ్ళీ పైన రైస్ వేసుకోవాలి, బియ్యం అన్నం మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నం వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, కొంచెం ఓపికగా చేసుకోవాలి అంతే. మళ్ళీ పైనుంచి పుదీనా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేవి ఉన్నాయి కదా అది, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు అన్నీ వేసుకోవాలి. ఇంకా మీకు ఎవరికైనా ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు బాయిల్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో పెట్టేసుకోవాలన్నమాట. పైన కలర్ అవసరం లేదు, మనం సూప్ వేసుకుంటున్నాం కదా అదే సూపర్ కలర్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోవచ్చు పైనుంచి. చూడండి ఎంత సూపర్గా గ్రీన్ గ్రీన్గా బ్రౌన్ బ్రౌన్గా ఎంత సూపర్ కనబడుతుంది చూడండి. ఇంకా పైనుంచి కొంచెం సూప్ వేస్తుంది. ఇప్పుడు మొత్తం రైస్ మొత్తం వేసేసుకోవాలి ఫైనల్గా. బౌల్ మాత్రం భలే సెట్ అయింది దీనికి, అసలు 2-4 kg రైస్ బౌల్ కదా, ఎంత మంచిగా దమ్ అవ్వడానికి కూడా మంచి స్పేస్ ఉంది, చాలా బాగుంది వెడల్పుగా. ఆ హండి కంట కూడా ఇదే సూపర్ అనిపించింది బిర్యానీ దీంట్లో. ఇంకా ఫైనల్గా మొత్తం కొత్తిమీర పుదీనా కొత్తిమీరని మాత్రం అస్సలు స్కిప్ చేయదు. మన బిర్యానీ ఫ్లేవర్ వచ్చేదే దాంతో, దాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయదు. బిర్యానీ అంటే మెయిన్ అవే తీసుకొచ్చుకోవాలి మనము. ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొంచెం జీడిపప్పు వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకోవాలి దీంట్లో ఫైనల్గా. జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నా, పైన పెట్టేస్తున్నా. పెట్టేసి ఇప్పుడు దీన్ని మూత ఇంకా మళ్ళీ కొంచెం సూప్ వేస్తున్నా అనమాట, కొంచెం పైనుంచి అట్లా ఇట్లా వేసుకొని. ఇప్పుడు దీన్ని మేము దమ్ పెట్టడానికి గోధుమ పిండి మైదా పిండి ఏది వాడట్లేదు. మా అక్క మనం ఆల్రెడీ ఇట్లా మనం అన్నం వచ్చినప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ బౌల్లో దీని మీద పెట్టేసింది అనమాట. పెట్టేసి 15 minutes చిన్నగా పెట్టేసేయాలి. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 minutes రెస్ట్ ఇవ్వాలి దీనికి. 20 minutes తర్వాత మనం తీసేసుకోవాలి. చూడండి మనం ఆల్రెడీ ఇట్లా డ్రాప్ చేసి పెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఉడికించుకున్న వాటర్, ఆ వాటర్ని దీని మీద పెట్టేసింది. ఎలాంటి పిండి అవసరం లేదు, మనకి పిండి వేస్ట్ కాకుండా ఈ ప్రాసెస్ అనమాట మా అక్క ప్రాసెస్ ఇది. ఇప్పుడు కొత్తగా నేనైతే ఏం చేసేదాన్ని అయితే నేనైతే పిండి పెట్టేదాన్ని, కానీ మా అక్క అవసరం లేదు ఇట్లా వాటర్ పెట్టేస్తే ఆ బరువుకి ఏం రాదని చెప్పేస్తే అట్లా పెట్టేసాము. ఇప్పుడు ఈ గ్యాప్లో మా చిత్తల్లి ఫ్రెండ్స్ వచ్చారు చూడండి, లక్కీ ఇంకా అచ్చి ఇంకా అమ్ములు, వీళ్ళ ముగ్గురు మా చిత్తల్లి ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు ఉంగురమే డ్యాన్స్ ఉంగురమే పాటకి. ఇంకా వాళ్ళు ఊరి ఈవినింగ్ ఓన్లీ ఫన్ లాగా అట్లా, ఇంకా నా బర్త్డే కోసమనే ఇంకా వాళ్ళు వచ్చిరన్నమాట. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ రెడీ అయ్యి వచ్చిర్రు పిల్లలు. వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు ఎందుకంటే దసరాపుడు కూడా వీళ్ళు ఫుల్ డ్యాన్స్ వేసిరన్నమాట. మా ఇంటి పక్కన ఉంటారు పిల్లలు, ఇంకా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే మా అక్క వీడియో తీసింది వాళ్ళని. చిత్తల్లికి అయితే చూడండి చున్నీ వేసుకొని డ్యాన్స్ వేస్తుంది. చిన్నప్పుడు మేము కూడా ఫుల్ చున్నీలు వేసుకున్నారు టొల్లం, సేమ్ అదే బుద్ధి బ్రెయిన్ కూడా వచ్చింది చూడండి. చున్నీలు చిన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా చున్నీ వేసుకోవడం డ్యాన్స్ వేయడం. ఇక్కడ చూడండి చిన్న తల్లి చూడండి ఎంత సూపర్గా డ్యాన్స్ వేస్తుందో. ఆ 20 minutes లోపు ఇంకా మేము అన్నీ రెడీ అయిపోయి ఇంకా బర్త్డే అయిపోయినాక ఓపెన్ చేసేసాం దాన్ని. మనం తినేటప్పుడే ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది బిర్యానీని. 15 minutes రెస్ట్ చిన్న పెట్టుకోండి పోయిని. 20 minutes తర్వాతనే ఓపెన్ చేయండి, 20 minutes ముందు అస్సలు ఓపెన్ చేయదు. 20 minutes తర్వాత ఓపెన్ చేస్తేనే రైస్ మంచిగా పుల్లలు పుల్లలు సూపర్ వస్తుంది, మంచిగా దమ్ అవుతుంది అనమాట. టైం కొంచెం అదే టైం డ్యూరేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం అటు ఇటు అయినా కూడా బిర్యానీ మంచిగా టేస్ట్ ఉండదు.
ఇక్కడ ఇంకా మా వాళ్ళ డ్యాన్సులు చూడండి, ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసి రీల్ అయితే నలుగురు పిల్లలు ఇంకా మధ్య మధ్యలో మా చిన్నతల్లి పోవడం, వాళ్ళ పాటను ఆఫ్ చేయడం, డ్యాన్స్ చేయడం చూడండి. మా చిన్నతల్లి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుందో. వాళ్ళు వేసే సాంగ్ ఏంటి మీ అందరికి తెలిసే ఉంటుంది, బుల్లెట్ బండి సాంగ్ వేస్తున్నారు వాళ్ళు. తను వాళ్ళ అత్త వాళ్ళ కూతురు తను అమ్ములు. ఇంకా ఇక్కడ మా అన్నయ్య మొత్తం రెడీ చేసి పెట్టేశాడు, మొత్తం సెటప్ చూడండి. బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఇట్లా బెలూన్స్ తీసుకొచ్చి మొత్తం, ఇది మాకు చిన్న హాల్ ఉంటుంది అన్నమాట, ఆ హాల్లో సెలబ్రేట్ చేస్తాం అందరు బర్త్డేస్. అది ఇంకా బర్త్డే రూమ్ లెక్క డ్రాయింగ్ హాల్ ఇది. సో ఇక్కడే ఎక్కువ అందరు బర్త్డేస్, ఇక్కడ మంచి స్పేస్ ఉంటుంది. సో ఇక్కడే మంచి అరేంజ్ చేసేసాడు మా అన్నయ్య. తర్వాత ఇంకా మా డ్రెస్సెస్ అన్నట్టు, యాక్చువల్గా మా అక్క బర్త్డే డ్రెస్ నా బర్త్డే డ్రెస్ అనుకోకుండా సేమ్ అయిపోయి ఇద్దరం సిఎంఆర్లోనే తీసుకున్నాం. మా అక్క బర్త్డే ఫస్ట్ కదా, నాది 10th, మా అక్క తీసుకుంది, నేను డ్రెస్ తీసుకుందామని వెళ్తే నాకు కూడా సేమ్ అదే మోడల్ డ్రెస్ వచ్చింది, కానీ కలర్ వేరు తీసుకున్నాం ఇద్దరం. నాది బ్లూ డ్రెస్, మా అక్క పీచ్ కలర్. ఇంకా చూడండి ఇవి నేను పెట్టుకున్న కాస్ట్యూమ్స్, బ్యాంగిల్స్. సింపుల్గా రెడీ అయినా, మరి ఎక్కువ ఏం రెడీ కాలి, డ్రెస్సే కదా అందుకని చెప్పేసి సింపుల్గానే రెడీ అయినా. ఇంకా దానికి మ్యాచింగ్ రెడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సిల్వర్ విత్ రెడ్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్నా నేను. దీనికి రెడ్ చున్నీ వస్తుంది అన్నమాట పట్టు మోడల్లో, సో రెడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా నేను. మా అక్క వచ్చేసి పీచ్ కలర్. ఆల్రెడీ మా అక్క బర్త్డే చూసారు కదా, మా అక్క మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు వేసుకుంది ఈ డ్రెస్. ఈ బ్యాంగిల్స్ తీసుకుంది మ్యాచింగ్. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎగ్జిబిషన్లో తీసుకుంది అన్నమాట. మొన్న ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా శ్రీరామ్ సీసీలో, కానీ ఇప్పుడు మేము వెళ్దాం అనుకుంటే అది ఇప్పుడు కరోనా అని క్లోజ్ చేసారట. ఇంకా చూడండి మేము ఇద్దరం కలిసి రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాం ఫస్ట్ మేమిద్దరము. మ్యాక్సిమం మేమిద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటాం. మళ్ళీ మా చిత్తల్లి మా చిన్నతల్లి కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటారు అన్నమాట. కొంతమందికి సెట్ అవ్వవు, కానీ మాకైతే భలే సెట్ అవుతాయి. మేమిద్దరం వేసుకుంటాం, మళ్ళీ మా చిత్తల్లి చిన్నతల్లి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నారు. ఇది వచ్చేసి మా చిత్తల్లి బర్త్డే డ్రెస్ చూడండి, ఎంత క్యూట్గా ఉందో మా చిత్తల్లి గారు. మంచిగా డ్రెస్ మంచిగా సెటప్ చేసేసి సూపర్గా వీడియోస్ తీసాను మా చిత్తల్లి నేనైతే. దాని మూడు కూడా బాగుంది యాక్చువల్గా. ఒక్కొక్కసారి బర్త్డే అప్పుడైతే అసలు ఫొటోస్ దిగమంటే అసలు దిగలేతాను, కానీ ఇవాళ దాని మూడు మంచిగా ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి మేము ఎట్లా ఫోజ్ పెట్టమంటే అట్లా ఫోజ్ పెట్టడం. మంచిగా వచ్చినాయి ఫొటోస్, మాత్రం చాలా బాగా వచ్చినాయి. మా అక్క దానికి ఫ్లవర్స్ ఇట్లా చెవులకి టిక్లీలు అవన్నీ పెడుతుంది అన్నమాట, పాపడ బిల్ల అవన్నీ పెడుతుంది. ఇంకా చూడండి మొత్తం ఫైనల్ లుక్ ఇది, మంచిగా ఇయర్ రింగ్ని పాపడ బిల్లలాగా పెట్టేశాము. ఇంకా చూడండి ఇద్దది ఇట్లా ఇట్లా రివర్స్ అనమాట, దీని లంగ కలర్ దాని ఇట్లా ఫ్రాక్ వస్తుంది, ఇద్దరు డిఫరెంట్. కానీ ఇద్దరు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో అక్క చెల్లెలు ఇద్దరు. ఇది వాళ్ళ బర్త్డే డ్రెస్సెస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వదిన మరదల్లో వీళ్ళిద్దరు కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నారు, అమ్ములు ఇంకా అచ్చి. ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళ అత్తమ్మ కూతురు, వీళ్ళిద్దరు వదిన మరదల్లు. తను వచ్చేసి అమ్ములు వాళ్ళ తమ్ముడు నా అని. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారన్నమాట నా బర్త్డేకి. ఇక్కడ చూడండి పెద్ద మామతోటి ఇద్దరు కూడళ్ళు ఎంత మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మేము నలుగురం ఫోటో తీసుకున్నాం అన్నమాట, మా అక్క నేను మా వదిన మా మమ్మీ. మా చిన్నతల్లి అయితే మమ్మల్ని తిరిగి తిరిగి చూసుడు వీళ్ళు ఎవరు వీళ్ళు. యాక్చువల్గా మేము ఎక్కువ ఇంత గ్రాండ్ డ్రెస్లు ఎందుకు వేసుకుంటాం, ఇంట్లో వేసుకోము కదా. వీళ్ళందరూ ఎవరు అబ్బా అన్నట్టుగా వస్తుంది చూడండి, అందరిని ఎట్లా వస్తుందో మొహాలని చూస్తుంది. ఇంకా తర్వాత మా మధు నేను ఇద్దరం ఫొటోస్ తీసుకుంటున్నాం. తర్వాత మా అక్క వాళ్ళు నేను మేము మా అక్క మా బావ నేను మా మధు. ఇంకా మా చిత్తల్లి కూడా మాతో ఫొటోస్ దిగింది. ఇంకా తర్వాత మేము ముగ్గురం పేర్స్ లాగా దిగామన్నమాట, మేము ముందు నిల్చోని వాళ్ళు వెనుక నిల్చోవడం. ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి నా బర్త్డే సెలబ్రేషన్స్.
ఈసారి మమ్మీ వాళ్ళ ఇంట్లో, ఈసారి మంచిగా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్, ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇద్దరిని సాటిస్ఫై చేసిన నేనైతే ఈసారి. నన్ను ఫుల్ సాటిస్ఫై చేశారు మా వాళ్ళు కూడా. మేము చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ బర్త్డే పక్కా సెలబ్రేట్ చేసుకుంటాం. మా ఇంట్లో అందరు బర్త్డేస్ పక్కా సెలబ్రేట్ చేస్తాం మేము. ఈసారి మా మమ్మీ వాళ్ళతో సెలబ్రేషన్స్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మార్నింగ్ మంచి మా అత్తమ్మ వాళ్ళతోటి, ఈవినింగ్ మమ్మీ వాళ్ళతోటి. ఇక్కడ చూడండి మా చిన్న తల్లి ఎంత ఫన్ చేస్తుందో. ఇంకా కేక్ కట్ చేస్తున్నాం మేమిద్దరం. ఇక్కడ చిన్నతల్లి చూడండి ఎంత క్యూట్గా కొడుతుందో చప్పట్లు. అది క్యాన్ తీసేసుకుంది అనమాట, స్పార్కిల్ తీసుకొని దానికి ఉన్న కేక్ను మొత్తం నాకుతుంది చూడండి. కేక్ కట్ చేస్తున్నాం మేము. ఫస్ట్ నాకు ఫస్ట్ చిట్టాలికి పెట్టినాక మొత్తం క్రీమ్ పెడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ బ్రెడ్ పెట్టమని చెప్పా. ఆల్రెడీ ఫుల్ చల్లగా ఉంది కదా వెదర్, అందుకే మళ్ళీ దగ్గులు వేస్తుందని నా భయం నాకు. నెక్స్ట్ మా మధు పెడుతున్నాడు నా కేక్. తర్వాత మమ్మీ మా డాడీ ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు నన్ను. మీ అందరికి తెలుసు కదా ఫస్ట్కి మా అక్క బర్త్డే, 10th నాది. ఇంకా మా చిట్టల్లి మా చిన్న తల్లి అయితే ఇద్దరు ఒకటే రోజు పుట్టినారు, అంటే అట్లా కోయిన్స్. ఇంకా మా మధు చూడండి చల్లగా బతుకోమని ఆశీర్వదిస్తున్నాడు అక్షంతలు వేసి. ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు కేక్ తినిపిస్తున్నారు. చాలామంది అనుకుంటారు కావచ్చు ఇప్పుడు మమ్మీ తినిపిస్తుంది, చాలామంది అనుకుంటారు కావచ్చు ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకే వీళ్ళు ఇంతగానం సెలబ్రేట్ చేసుకుంటారా అని. అంత సీన్ లేదు. మేము ప్రతి ఒక్కరు మా అన్న బర్త్డే, మా అక్క బర్త్డే, మా డాడీ బర్త్డే, ప్రతి ఒక్కరం మేము బర్త్డేస్ చేసుకుంటాం మా ఇంట్లో. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా మ్యారేజ్ డేలు బర్త్డేలు మేము పక్కా చేసుకుంటాం. యూట్యూబ్ కోసం కాదు, ఈ వీడియో కోసం కాదు. చాలామంది అనుకోవచ్చు కానీ అట్లా కాదు, మేము ఏదైనా మంచి సెలబ్రేట్ చేసుకుంటాం ఉన్నంతలో. ఇంకా మాకు వచ్చేసి నా గిఫ్ట్ పెడుతుందనమాట. ఏం గిఫ్ట్ తెలుసా? బౌల్ గిఫ్ట్. ఎందుకంటే నేను యూట్యూబ్, నేను కుకింగ్ వీడియోస్ చేస్తా కదా, అందుకని చెప్పేసి నా కుకింగ్కి యూజ్ కావాలని చెప్పేసి నాకు బౌల్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. 1.5 kg పట్టి రైస్ ఉడకడానికి యూజ్ చేసే బౌల్, పెద్ద బౌల్ పెట్టింది మా అక్క. వాళ్ళు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చినా మంచి నాకు యూట్యూబ్కి యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఇస్తారు మా ఇంట్లో వాళ్ళందరూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య మా వదిన. ఇంకా మా చిన్న తల్లి చూడండి ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా కేక్ తినిపిస్తుందో నాకు. ఇంకా మా అన్నయ్య మా వదిన కేక్ తినిపిస్తున్నారు, ఎందుకంటే అందరు ఆఫీస్కి వెళ్తారు కదా, అందుకని చెప్పేసి ఈవినింగే సెలబ్రేట్ చేసుకున్నా. ఈవినింగ్ అయితే మా డాడీకి, మా వదినకి, మా అన్నయ్యకి, మా అందరికి, మా బావకి, మా మధుకి అందరికి ఈవినింగ్ అయితేనే ఫ్రీ ఉంటుందని చెప్పేసి ఈవినింగే సెలబ్రేట్ చేసుకున్నా అనమాట బర్త్డే. ఇంకా మేమందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాం. ఇదంతా వీడియో మా అక్క ఇస్తుంది అనమాట. మా అక్క ఉన్న దగ్గర మా అన్నయ్య తీసిండు, మా అన్నయ్య ఉన్న దగ్గర మా అక్క. మంచిగా సూపర్గా నాకైతే వీడియో మాత్రం సూపర్గా నీట్గా తీసిరు మా వాళ్ళైతే. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది తీసి తీసి పాపం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ముగ్గురు, అమ్ములు, అచ్చి, ఇంకా నాని, చిట్టల్లి, వీళ్ళందరూ మంచిగా నాకు కేక్ తినిపిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారనమాట మా ఇంటికి. ఇంకా మా చిట్టల్లి ఫ్రెండ్స్ వీళ్ళు, ఇంకా వీళ్ళందరం మేమందరం కలిసి ఒక ఫోటో దిగాము. ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తారు, మంచిగా మంచిగా మాట్లాడతారు పిల్లలు. ఎప్పుడు వచ్చినవక్క, ఎప్పుడు వచ్చినవక్క అని ప్రతిసారి అడుగుతారు. ఎంత మంచి అనిపిస్తుంది వారు అట్లా అడుగుతానైతే. ఇంకా నెక్స్ట్ మేమిద్దరం, మా మధు ఇంకా నేను ఇద్దరం ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. ఇంక ఇప్పుడే కదా దొరికేది. మా మధుకి ఎక్కువ ఫొటోస్ దిగడం ఇష్టం ఉండదు, నాకేమో ఫోటోలో పిచ్చిదాన్ని నేను. ఇంకా మా మధు దిగినప్పుడే నేను ఫుల్ ఫొటోస్ తీసుకుంటా ఎప్పుడైనా కూడా. ఇంక ఇక్కడ ఫైనల్గా ఒక సెల్ఫీ దిగుదామని చెప్పేసి ఇంకా నేను అందరినీ సెల్ఫీ దించుతున్నా. ఇంకా అందరు సెటప్ అవుతున్నారు చూడండి. ఇంకా ఫైనల్గా మేమందరం అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాం.
సో ఇలా జరిగింది నా బర్త్డే మంచి అందరి సమక్షంలో అందరి హ్యాపీనెస్ అందరి బ్లెస్సింగ్స్ తోటి నాకైతే ఈసారి బర్త్డే హ్యాపీగా జరుపుకున్నా నేనైతే. ఇక్కడ చూడండి మా చిత్తల్లి చిన్నత్త నన్ను వీడియో తీయవా నా జుట్టును వీడియో తీయవా అని చెప్పేస్తే నేను దాని వీడియో తీస్తున్నా. దాని జుట్టులో చూడండి ఎన్ని పడిపోయినాయి అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మధు గిఫ్ట్. మా మధు ఏం గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలుసా? నాకు మా మధు హార్డ్ డిస్క్ గిఫ్ట్ ఇచ్చిండు అనమాట. నా యూట్యూబ్కి యూజ్ అయ్యేదే ఇవ్వాలి అంటే నాకు హార్డ్ డిస్క్ గిఫ్ట్ ఇచ్చిండు. కింద ఏమైనా బెదిరిస్తున్నాడు చూడండి చిత్తల్ని చిన్న తల్లినో. 2 TB ర్యామ్ ఉంటుంది కదా అది హార్డ్ డిస్క్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇంకా నా వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి ఫొటోస్ వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి నాకు హార్డ్ డిస్క్ గిఫ్ట్ ఇచ్చిండు అనమాట మా మధు. ఫోటో దిగమంటే ఏదో బాగా దిగుతాడు ఫొటోస్ మాత్రం. ఇవన్నీ ఫొటోస్ పెడుతున్నా ఇంకా మేమందరం అది వీడియో కదా ఇక్కడ కూడా అన్ని ఫొటోస్ పెడుతున్నా మా వాళ్ళతో దిగిన ఫొటోస్ అన్నీ. ఇంకా మేమిద్దరం చూడండి ట్విన్నింగ్ డ్రెస్సెస్ చూడండి మా అక్కది నాది. మేము మ్యాక్సిమం అన్నీ సేమ్ తీసుకుంటాం. ఇంకా తీసుకోవాలి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా సెట్ అవుతాయి కూడా మా ఇద్దరు. కొంతమందికి సెట్ కావు కానీ మా ఇద్దరికి మంచి సెట్ అవుతాయి. ఇవన్నీ ఫొటోస్ అందరితో దిగిన ఫొటోస్ అన్నీ పెడుతున్నాను చూడండి. నాకు యూజ్ అయ్యే గిఫ్ట్ ఇచ్చిండు మా అదైతే. మంచిగా ఈ హార్డ్ డిస్క్లో నా వీడియోస్ నా ఫొటోస్ మంచి అన్నీ సూపర్గా స్టోర్ చేసుకోవచ్చు నేను. ఇంకా మేము ఇద్దరం ఫొటోస్ దిగాము. సో ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా 20 మినిట్స్ తర్వాత చూడండి బిర్యానీ చూడండి ఎంత సూపర్ అయిందో. లుక్ వైజ్ చూడండి ఎంత సూపర్ ఉందో. చూడడానికే అసలు చూస్తే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది కదా. చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అసలుకి. మా వాళ్ళు అయితే పండ వేసుకున్నారు అందరూ. నేను తినను నాన్ వెజ్ ధనుర్మాసం కదా సో అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ తినను. మేము మీల్ మేకర్ కర్రీ వేసుకున్నాం అనమాట మా డాడీ ఇంకా నేను. మా డాడీ నాన్ వెజ్ తినడు నేను మా డాడీ నాన్ వెజ్ తినము. సో మేమిద్దరం మీల్ మేకర్ కర్రీ వేసుకున్నాం. ఇంకా వీళ్ళందరికీ బిర్యానీ అనమాట. ఇంకా మా వాళ్ళు బిర్యానీని అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. నా బర్త్డే రోజు సూపర్గా బిర్యానీ చేశా నేను మాకిద్దరం కలిసి మంచిగా ఎంజాయ్ చేశారు బిర్యానీని మా వాళ్ళు. ఇంకా మొత్తం కలుపుతున్నాం అన్నమాట. కలపాలి కదా చూడండి కొంచెం ఇట్లా మాడాలి మా అక్కకి ఇట్లా మా చెప్తుంది చూడండి ఇట్లా మాడాలి మాడితేనే సూపర్ టేస్ట్ వస్తుంది మనకి అనుకుంటే చెప్తుంది అనమాట. కొంచెం చిన్నగా మరీ ఎక్కువ మాడద్దు కొంచెం మాడితేనే సూపర్ టేస్ట్ వస్తుంది బిర్యానీకి. చూడండి మనం మధ్యలో పెట్టాము కదా లెగ్ పీసెస్ అందుకని చెప్పేసి ఎక్కువ మంచిగా ముక్కలు అవ్వలేదు నీట్గా ఉన్నది. ఇంకా మాకు నాకు మా డాడీకి వచ్చేసి మీల్ మేకర్ కర్రీ మేమిద్దరం ఇది చేసుకున్నాం అన్నమాట. ఇంకా మా వాళ్ళందరికీ చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ నాకు మా డాడీకి మీల్ మేకర్ కర్రీ. చికెన్ ఫ్రై కర్రీ రేపు వీడియోలో పెడతాను చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ కర్రీ. ఇంకా మేము తీసాము మీల్ మేకర్ కర్రీ విత్ రైస్ ఇంకా చపాతి. ఇంకా దీనికి కాంబినేషన్గా రైతా మా అక్క రైతా చేసింది పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలు అన్నీ కట్ చేసుకొని పెరుగుతోటి రైతా చేసింది. రైతా విత్ బిర్యానీ ఇంకా చికెన్ చికెన్ సూప్ ఉంటుంది కదా ఆ సూపు సూపర్ కాంబినేషన్. ఈ బిర్యానీ మీద ఈ సూప్ వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది టేస్ట్. తర్వాత ఇంకా కొంచెం రైతాతోటి మా వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేశారు బిర్యానీని. చాలా బాగా కుదిరింది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.